కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వార్డు వాలంటీర్లు తమ విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. రేషన్ బియ్యం ట్రక్ దగ్గర ఈ పాస్ మిషన్ ఆపరేటింగ్ తాము చేయలేమంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు వాలంటీర్లు ధర్నాకు దిగారు. తమతో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పెట్టి చాకరీ చేయించుకుంటున్నారని, మళ్లీ ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం పంపిణీ ట్రక్కుల దగ్గర ఈ పాస్ మిషన్ ఆపరేటింగ్ చేయాలంటూ కక్షపూరితంగా అధిక పనిభారాన్ని మోపుతున్నారు అంటూ వార్డు వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎంఆర్ఓ అక్కడికి చేరుకుని వారి డిమాండ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారు మని వారికి నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు. చేయాలని ఆ మనిషిగా చెప్తున్నాను. ఇది నేను చెప్పినది అర్థం చేసుకొని మళ్ళీ మీరే దీన్ని సాల్వ్ చేసుకోండి. మూడు రోజుల నుంచి 9 మందే చేస్తున్నారు. ఓన్లీ 9 మంది, మీరు ఇంతమంది 250 మంది చేయడం లేదు. ఆ 9 మందిలోనే ఎవరో లేవదీసినారు, లేదంటే ఇంకా ఎవరైనా వెనక నుంచి చేసి ఉండొచ్చు. నిన్న మొన్న బాగానే చేసినారు. ట్రక్ డ్రైవర్ వాలంటీర్ ఏమేమి చేసినా మేమే పట్టుకోవాలంటే మేమే రాలి వచ్చి.